హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లోని 3137 పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన ప్రెస్ నోట్ అనేది 1వ తారీఖు విడుదలైంది. సో దానికి సంబంధించిన వీడియో నేను ఇంతకు ముందుకు చేశాను. సో మనకేంటంటే, ఈ వీడియోలో ఏదైతే 3137 ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో 334 ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది విడుదలైపోయింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి మనము 5వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు టోటల్గా 334 ఉద్యోగాలకు సంబంధించిన, అంటే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు పూర్తిగా, అంటే ఇందులో మనకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని కేటాయించారు, అంటే జోన్ వైస్ ఎన్ని కేటాయించారు, సో అలాగే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, సో ఇవన్నీ, హైట్ ఎంత, వెయిట్ ఎంత, అలాగే ఏజ్ విషయం, ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ మీతో ఇప్పుడు పంచుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. సో మనం చూసినట్లయితే 334 ఉద్యోగాలు అనేవి ఈ విధంగా విడుదలయ్యాయి. స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ, అంటే ఎస్సిటి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ విభాగానికి సంబంధించిన ఉద్యోగాలు 150 ఉద్యోగాలు, ఇక అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ విభాగానికి సంబంధించినవి 75, అంటే ఈ రెండు విభాగాలకు మగవారు మరియు ఆడవారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 13, ఇవి వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ విభాగానికి సంబంధించినవి, ఇవి మగవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 75 విడుదలయ్యాయి. ఇక అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 14, ఇవి మనకు డిప్యూటీ జైలర్స్ మగవారికి సంబంధించిన విభాగం అనమాట, 10 విడుదలయ్యాయి. ఇక ఆడవాళ్లకు ఏదైతే డిప్యూటీ జైలర్స్ ఉన్నాయో ఆడవాళ్లకు 4 ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. ఇక స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్, ఇవి వచ్చేసరికి మగవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 20 ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. సో ఈ విధంగా మనకు 334 ఉద్యోగాలను డివైడ్ చేయడం జరిగింది. సో మనకు చూడండి, డిసెంబర్ 16వ తారీఖు అనేది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆదివారం రోజు వస్తుంది. మనకు పేపర్ 1 అలాగే పేపర్ 2 అదే రోజు పెట్టడం జరుగుతుంది. 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్ 1 ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 అనేది పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిటర్న్ టెస్ట్ సంబంధించిన హాల్ టికెట్ అనేది మనము డిసెంబర్ 8వ తారీఖు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12, 16 ఈ ఉద్యోగాలకు సంబంధించిన, అంటే జోన్ వైజ్ ఎన్నున్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎన్ని విడుదల చేశారు, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎన్ని విడుదల చేశారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూడండి, జోన్1 విశాఖపట్నం, అలాగే జోన్2 ఏలూరు రేంజ్, ఇక జోన్3 గుంటూరు రేంజ్, ఇక జోన్4 కర్నూలు రేంజ్ అనమాట. సో టోటల్గా మనకు ఈ 11, 12, 16 పోస్ట్ కోడ్లు ఉన్నాయా కదా, అవి టోటల్గా 245 ఉద్యోగాలు అనమాట. ఈ 11, 12, 16 ఏవి అంటే చూడండి, 11 అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ విభాగానికి సంబంధించినవి, అంటే 150 ఉద్యోగాలు. ఇక 12, ఇవి ఏఆర్ విభాగానికి సంబంధించినవి, మగవారు మరియు ఆడవారు అప్లై చేసుకోవచ్చు, 75. సో మనకు 225. ఇక 16, సో ఇక్కడ 16 కదా ఫ్రెండ్స్ మనకి ఇచ్చింది. సో 16 ఏంటి అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ, మనకు 20 ఉద్యోగాలనే విడుదలయ్యాయి. ఇవి మగవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో టోటల్గా మనకు 245 ఉద్యోగాలకు సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్, అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్, అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే చూడండి, బ్యాక్లాగ్ వ్యాకన్సీస్, అంటే అవి ఒక కేటగిరీకి మాత్రమే లిమిటెడ్గా రిక్రూట్మెంట్ చేస్తారనమాట. సో అవే, సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, అంటే పోస్ట్ కోడ్ 11 చెప్తున్నాను, మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అన్ని జోన్లకు సంబంధించి 145 ఉద్యోగాలు విడుదలయ్యాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 5 ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. సో మీరు చూసినట్లయితే ఈ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 12 చూసినట్లయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 74, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 1 విడుదలైంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 16, ఏదైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఉన్నాయో అవి ఎటువంటి లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయన్నమాట, 20 ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు పోస్ట్ కోడ్ 11 సంబంధించిన ఉద్యోగాల వివరాలు, అంటే మనకు జోన్ వైజ్ ఇచ్చారు కదా, 5 ఉద్యోగాలు అనేవి మనకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ కిందకి ఇచ్చారు. సో అవి ఏ కేటగిరీకి ఇచ్చారనేది చూద్దాము. ఇవి ఆడవాళ్ళకు మాత్రమే కేటాయించడం జరిగింది. సో 5 ఉద్యోగాలలో 4 ఉద్యోగాలని ఆడవారికి కేటాయించారు. ఇప్పుడు చూడండి, జోన్1 విశాఖపట్నం, 2 విడుదలయ్యాయి కదా ఫ్రెండ్స్, అందులో బీసీసీ కేటగిరీకి సంబంధించిన మెన్స్, అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు, 1 విడుదలైంది. ఇక బీసీఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1 విడుదలైంది, ఇది ఉమెన్స్ మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక జోన్2, జోన్3 అలాగే జోన్4 ఇవి 3 విడుదలయ్యాయన్నమాట, ఉమెన్ కేటగిరీ వాళ్ళకే ఇచ్చారు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 12, ఒకటైతే మనకు బ్యాక్లాగ్ వ్యాకెన్సీ ఉంది, అది బీసీసీ కేటగిరీ కింద కేటాయించారు, ఎవరైనా అప్లై చేయొచ్చు, అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఈ విధంగా చెప్తున్నాను, ఈ వీడియో చాలా లెంత్ ఉంటుంది, ఎందుకంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో ఇట్లా చేస్తున్నాను. సో మీకు ఓపిక ఉంటే, అంటే ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. సో ఇక మనము ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం.
మీరు పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 12, 13 ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూడండి. చూడండి, మనకు 21 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు. ఈ విధంగా రిలాక్సేషన్స్ ప్రతి ఒక్క జాబ్కి ఇచ్చారు. మనము మామూలుగా ఓబీసీ అభ్యర్థులు అంటే నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు కదా, సో వాళ్ళు, అలాగే జనరల్ అభ్యర్థులు వాళ్ళకి మాత్రం 21 నుంచి 25 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 14 మనకు 21 నుంచి 30 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఇక అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 15 21 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 16 మనకు 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ మనకు స్టార్టింగ్లోనే వచ్చారు, మీకు డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి, 11, 12, 13 మరియు 16. సో ఈ యొక్క పోస్ట్ కోడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి మనము. ఏదైనా 14, 15 పోస్ట్ కోడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి మనకు, మినిమం డిగ్రీ అయితే ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఫీజ్ అనేది జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 600 రూపాయలు అనేది ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఇక అలాగే మిగతా వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 300 రూపాయలు అనేది ఫీజు పే చేయాలి. మనం ఇది ఆన్లైన్లోనే పే చేయొచ్చు, అలాగే మీ సేవా సెంటర్స్కి వెళ్ళి కూడా పే చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో అయితే క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతి ఉద్యోగానికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అనమాట. అంటే 11, 12, 13, 14, 15, 16 ఈ యొక్క అన్ని పోస్ట్ కోడ్లకు సంబంధించిన చూడు ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 విభాగాలుగా ఉంటుంది. ఒకే రోజు మనకు కండక్ట్ చేస్తారనమాట. సో మనకు పేపర్ 1లో ఆర్థమాటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించిన 100 క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక పేపర్ 2లో జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టోటల్గా 200 మార్కులకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. సో ఈ యొక్క సిలబస్ ఏంటి అంటే అర్థమాటిక్ ఏంటి, రీజనింగ్లో ఏముంటాయి, మెంటల్ ఎబిలిటీ ఏవి చదవాలి, జనరల్ స్టడీస్లో ఏ వేటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా సిలబస్ సంబంధించిన వీడియో సపరేట్గా చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో చెప్తే చాలా లెంత్ అవుతుంది కాబట్టి. సో అలాగే మనకు ఏదైతే రిటర్న్ టెస్ట్ అయిపోతుందో మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు 11, 12, 13 మరియు 16 కేటగిరీ ఉద్యోగాలకు చూడండి, హైట్ అనేది మినిమం 160.6 సెంటీమీటర్లు ఉండాలి మగవారు. ఇక చెస్ట్ అనేది 83 సెంటీమీటర్ నార్మల్గా ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు మనకు ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. ఇక ఉమెన్కి సంబంధించిన వాళ్ళకి చూడండి, హైట్ అనేది మినిమం 152.5 సెంటీమీటర్ అని ఉండాలి. వెయిట్ అనేది 40 కేజీలకు, అంటే అంతకంటే తగ్గకూడదు అనమాట. ఇక ఇవి వీటికి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అలాగే అబర్జినల్ ట్రైబ్స్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబంధించిన వాళ్ళు చూడండి, 11, 12, 13, 16 ఉద్యోగాలకు హైట్ మగవారు 160 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు అనేది ఉండాలి. ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు కాదు ఫ్రెండ్స్, కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే ఎక్స్పెన్షన్ అవ్వాలన్నమాట. ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చూడండి, హైట్ 150 సెంటీమీటర్లు, మనకు వెయిట్ అనేది 38 కేజీలకు తగ్గకుండా ఉండాలి. ఇక అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 14 చూడండి, హైట్ అనేది 168 సెంటీమీటర్లు, చెస్ట్ అనేది 87 సెంటీమీటర్లు ఉండాలి మెన్స్ క్యాండిడేట్స్కి. ఇక అలాగే చూడండి, ఇది ఏదైతే చెప్పాను కదా అబొరిజినల్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళు చూడండి, హైట్ అనేది 164 సెంటీమీటర్లు ఉండాలి మగవారు, చెస్ట్ అనేది 83 సెంటీమీటర్లు, ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక అలాగే 15 పోస్ట్ కోడ్ నెంబర్ 15 చూసినట్టయితే హైట్ 153 సెంటీమీటర్లు, వెయిట్ అనేది 45. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 11, 14, 15 మరియు 16 క్యారీకి సంబంధించిన వాళ్ళకు అంటే మగవారు మరియు ఆడవారికి సంబంధించిన ఆ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, మనకు 100 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 15 సెకండ్స్లో పూర్తి చేయగలగాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 16.5 సెకండ్లు, ఉమెన్ కేటగిరీ వాళ్ళు 18 సెకండ్లో పూర్తి చేయగలరనమాట. ఇక అలాగే లాంగ్ జంప్ అనేది జనరల్ వాళ్ళు 3.80 మీటర్లు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 3.65 మీటర్లు, ఇక ఉమెన్స్ కేటగిరీ వాళ్ళు 2.75 మీటర్లు అనేది మన లాంగ్ జంప్ చేయగలగాలి. ఇక 1600 మీటర్ల పరుగు పందెంలో జనరల్ కేటగిరీ వాళ్ళు 8 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 9:30 సెకండ్స్లో, ఉమెన్స్ 10:30 సెకండ్స్లో మనం పరిగెత్తగలగాలన్నమాట. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 12, 13 కేటగిరీకి సంబంధించిన వాళ్లకు 100 మీటర్ల పరుగు పందెము 15 సెకండ్స్లో పూర్తి చేయగలగాలి జనరల్ వాళ్ళు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 16.5 సెకండ్లు, ఉమెన్స్ సంబంధించిన వాళ్ళు 18 సెకండ్లు, 30 మార్కులకు ఉంటుంది. ఇక లాంగ్ జంప్
3.80 మీటర్లు జనరల్ కేటగిరీ వాళ్ళు, 3.65 మీటర్లు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, 2.75 మీటర్లు ఉమెన్ కేటగిరీ వాళ్ళు లాంగ్ జంప్ చేయగలగాలి. 1600 మీటర్ల పరుగు పందాన్ని జనరల్ కేటగిరీ వాళ్ళు 8 నిమిషాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 9:30, ఉమెన్స్ వాళ్ళు 10:30. సో 40 మార్కులకు. సో ఈ విధంగా 100 మార్కులకు అనేది మనకు ఫిజికల్ ఎఫిషియన్స్. మనము ఇప్పుడు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ చాలా మార్కులకు ఇచ్చారు. సో మనకు 11, 14, 15 మరియు 16 కేటగిరీ సంబంధించిన వాళ్ళకు 600 మార్కులకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 12 మరియు 13 కేటగిరీ సంబంధించిన వాళ్ళకు 400 మార్కులకు అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇంగ్లీష్ నుంచి 100 మార్కులకు, తెలుగు నుంచి 100 మార్కులకు, అర్థమెటిక్ మరియు రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్లు 200 మార్కులకు, జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్లు 200 మార్కులకు ఇస్తారు. ఇక 12 మరియు 13 కేటగిరీస్ వాళ్ళకు చూడండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి 100 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇచ్చారనమాట. మనం మినిమం పాస్ పర్సంటేజ్ ఎంత అంటే ఓసీలకు 40%, బీసీ వాళ్ళకు 35%, అలాగే 30% ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 30% తెచ్చుకుంటే చాలన్నమాట. సో ఈ విధంగా మనకు పెట్టడం జరుగుతుంది. మీరు ఏదైతే పేపర్1, పేపర్2 ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసారు కదా, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకు సెలెక్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి చాలా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ యొక్క ఎగ్జామ్స్కి. ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. మీకు చెప్పాలంటే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీకు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సిలబస్ మీకు చెప్పాను కదా, అర్థమాటిక్, రీజనింగ్ ఇలా చెప్పాను కదా మీకు. వాటికి సంబంధించిన అంటే ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్, ఏవి బాగా చదవాలి, వీటన్నిటి గురించి అంటే సిలబస్ గురించి వివరంగా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అలాగే ఆ వీడియోలో మీకు గ్రేడ్ టేబుల్ అంటే మనకు ఏదైతే 100 మీటర్ల పరుగు పందెం ఉందో, లాంగ్ జంప్ ఉందో, సో మనకు ఎంత లోపల అంటే 10 నిమిషాల నుంచి 11 నిమిషాల్లో అంటే సెకండ్స్లో వచ్చిన వాళ్ళకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు. సో అలాగా మనకు కేటగిరీ అంటే ఎన్ని మీటర్లకు ఎన్ని సెకండ్స్లో వస్తే మనకి ఎన్ని మార్కులు కేటాయిస్తారు అనేది మీకు గ్రేడేషన్ టేబుల్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, దానైనా చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.